Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLA ga analedu nenu jaganan sainikudiga anna కరెక్టే. నాలుగు కోసం అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు సమర్పిస్తారా? ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను ప్లే చేసి చూపించమంటారా? మీరు ఏమన్నారు? నేను పలకలేను మీకు, నేను పలకలేను, నేను చూపించమంటే చూపిస్తా. నేను పలకలేను ఆ మాటలు. ఈరోజు విశాఖపట్నం బ్రతుకునిస్తే, విశాఖపట్నం నీకు రాజకీయ జీవితాన్ని ఇస్తే, అటువంటి తల్లిని ఒక వ్యభిచారిలో చూపించేటువంటి నీకు అంతకంటా సభ్యత ఉంటుందని చెప్పి నేనైతే ఊహించట్లేదు. అటువంటి సభ్యత లేనటువంటి మాటలు, సభ్య సమాజంలో మనం పలకలేనటువంటి మాటల్ని ఆయన పలికాడు ముఖ్యమంత్రి గారి గురించి, ప్రభుత్వం గురించి. మీరు మీ టీవీలో ప్లే చేసి మీరు చూపిస్తానంటే చెప్పండి, ప్లే చేస్తాను. మీ టీవీ 5కి చూపించేటువంటి ధైర్యం మీకు ఉంది, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారని చెప్పి చెప్పేటువంటి ధైర్యం మీకు ఉందంటే ఆ వీడియో మీకు ఇస్తాను, మీరు ప్లే చేసి చూపించండి. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను కనీసం పలకడానికి కూడా నేను పలకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. మీకు చూపించమంటే మీకు ప్లే చేసేటువంటి ధైర్యం మీ టీవీ 5కి మీకు, మీరు ఏదైతే మీరు సమర్థిస్తున్నటువంటి ఛానల్స్ ఏబిఎన్ అందులో చూపిస్తామో, ఇదిగో ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఈ రకంగా అంటున్నాడు అని చెప్పి చూపించేటువంటి ధైర్యం మాకు ఉందని చెప్తే చెప్పండి, ఇప్పుడే మీ ముందు ప్లే చేసి చూపిస్తాను. ఎవరు నేను అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు మాకు ఎంత బాధ కలిగించాయనేటువంటిది మా మాటల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతకన్నా చేయలేక తీసుకుంటాం. అందులో ఎక్కడ కూడా సెకండ్ థాట్ లేదు. అందులో మొహమాటమే లేదు. అందులో యాజ్ అన్ ఎమ్మెల్యేగా చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. యాజ్ జగనన్న సైనికుడిగా ఇంకొకసారి అటువంటి మాట మాట్లాడితే మరొకసారి చెప్తా ఉన్నా, ఇంటికెళ్ళి నాలుగు వస్తాం. మీరు నేను మీకు మీ టీవీ 5 వారికి, ఏబిఎన్ వారికి ఆయన ప్రవచనాలు చూపించేటువంటి మీ ఛానల్ ఇద్దని కోరుతా ఉన్నా. ఆయన చెప్పేటువంటి ప్రవచనాలు చూపిస్తా ఉన్నారు. ఆయన వాడినటువంటి బూతులు కూడా చూపించండి ప్రజలకి. ఆయన వాడేటటువంటి బూతులు కూడా మీరు చూపిస్తానంటే మీరు ప్లే చేసేటువంటి ధైర్యం మరి మీ గురించి నాకు తెలియదు, కానీ మీ యాజమాన్యానికి ఉందేమో, చూపించమనండి. చీకటి కాదండి, ప్రభుత్వం ఎప్పుడన్నా ఆధీనం చేసుకుంటుంది, స్వాధీనం చేసుకుంటుంది. ప్రభుత్వ భూమి అని చెప్పి తెలిసినప్పుడు నోటీసులు అనేక సందర్భాల్లో ఇచ్చాం. నోటీసులు అనేక 4 గంటలకే కోడికి వస్తుంది, 4:30కి వెళ్ళారు, తప్పే ఉంది అంటే వెళ్తే సూర్యుడు వస్తే తప్ప వెళ్ళకూడదని రాస్తుందండి. 4:30కి వెళ్ళారు, నోటీసులు 406 కింద సెక్షన్ కింద నోటీసులు ఇచ్చాం, స్పందించలేదు. స్పందించకపోతే యాక్షన్ తీసుకోవాలి కదా. అదే ఒక పేదవాడిది ఒక 50 గజాల్లో ఒక భూమి ఉంటే ఆ పాక ఏదో తొలగిస్తే మీరు తెలుగుదేశం పార్టీ నాయకులే గోల్ చేస్తారు, ఒక సామాన్యుడి ఒక పేదవాడి తాలూకా అక్రమాలు తొలగించారని. ఇటువంటి ఒక వ్యక్తి, ఈ ప్రాంతాన్ని దోచేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రభుత్వ భూమిని 3 కోట్ల విలువైనటువంటి భూములను ఆధీనంలో పెట్టుకుంటే అది 12 అవ్వచ్చు, రాత్రి 1 గంట అవ్వచ్చు, లేకపోతే 4 అవ్వచ్చు, ఎప్పుడన్నా సరే తొలగించేటువంటి ఆ రైట్ మున్సిపల్ కార్పొరేషన్ కింద తొలగించారు అంతే. చెప్పండి, త్రెట్న ఈయన సభ వారికి త్రెట్న ఇవ్వడానికి ఎవరు రాలేదు. ఎవరికి ఇచ్చాం, ఏమిచ్చాం? వాసుపల్లి గణేష్ కుమార్ గారు యాజ్ శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి, ఆ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వాళ్ళిద్దరు యువకులు, కొడుకులు ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైనటువంటి అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు వచ్చి పార్టీలో మేము చేరుతామని చెప్పి కోరడం జరిగింది. పిల్లల్ని ఇద్దరిని కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. మీకు తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు 2004 2009 అనుకుంటా కలమండ మోహన్ రావు గారు తెలుసా మీకు? పాతపట్నం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కొడుకు ఒక పార్టీ, తనలో పార్టీ. సో ఈరోజు గణేష్ కుమార్ గారు వచ్చారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు, విధి విధానాలు, విశాఖపట్నాన్ని క్యాపిటల్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఆయన స్వాగతించారు గణేష్ కుమార్ గారు. ఈరోజు విశాఖపట్నానికి మంచి జరుగుతున్నటువంటి తరుణంలో కూడా శాసన సభ్యులు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు స్వాగతించకపోతే ఈ రోజు ప్రజల దగ్గర వారు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు అనేటువంటిది వారికి తెలుసు। సో ఈ రోజు విశాఖపట్నానికి న్యాయం జరుగుతున్నటువంటి తరుణంలో ఉత్తరాంధ్రకి మేలు జరుగుతున్నటువంటి తరుణంలో వారికి అంతకంట వారు స్వాగతించి వాళ్ళు రాకపోతే రేపు ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు। దానికి ఆయన ఫైర్ ఇంజిన్ దొరకలేదు, లేకపోతే కారు ఇంట్లోకి వెళ్ళట్లేదు, అందుకని మేము ఏదో బెదిరించి ఆయన పార్టీలో తీసుకోవాల్సినటువంటి అవసరం మాకే ఉంది। ఈరోజు పార్టీలోకి రావదలుచుకున్న వాళ్ళు పార్టీలోకి వస్తానన్నారు। నిన్నే మా విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, మా పార్టీ కండువా వేసుకుందాం అనుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, మా పార్టీలో చేరుదాము, మా పార్టీలో వద్దాం అనుకున్న ఏ వ్యక్తి అయినా సరే, ఏదన్నా అధికారికమైనటువంటి ప్రజాస్వామ్య బద్దంగా వచ్చినటువంటి పదవి ఏదైనా ఉంటే దానికి రాజీనామా చేసి రావాలని చెప్పి నేను చాలా కేటగారికల్ గా మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు చెప్పారు। ఇంకా దాని మీద పెద్ద క్లారిఫికేషన్స్ అవసరం లేదు నాకు। ఎమ్మెల్యే కన్వర్ నాకు తెలియదు ఆయన ఏదో ఆక్రమణ ఉన్నట్టు నాకు ఐడియా లేదు అంటే మీరు ఏదైనా పెట్టండి, మరి కంప్లైంట్ ఏదైనా పెట్టండి, కానీ నాకు తెలియదు, నాకైతే తెలియదు। ఏదన్నా అందుకని అంటున్నా కదా, ఆయన నిన్న 211 గజాలు ఆయన ఏదైతే తీసుకున్నారో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో అది అక్రమమా సక్రమా చెప్పమనండి, ఆయన ఏదైనా పేపర్లో చూపించమనండి। ఆయన ఇంటికి ముందు ప్లాన్ పెట్టుకున్న దాని ప్రకారం 58 అడుగులు పర్మిషన్ ఇస్తే 70 అడుగులు కట్టాడు ఆయన। 58 అడుగులు వెడల్పు పర్మిషన్ ఇస్తే ఆయన 70 అడుగులు వెడల్పు బిల్డింగ్ నిర్మాణం చేపట్టాడు, అక్రమమా సక్రమమా? సో ఇప్పుడు సభం అది కూడా నేను మాట్లాడితే ఏమన్నాడు, నన్ను ఇబ్బంది పెడితే రాష్ట్రంలో అందరూ భయపడతారట, ఈయన చూసి ఏమన్నా భయపడతారు, నాకు తెలియక అడుగుతున్నా, ఇటు సభవారిని భయపెడితే రాష్ట్రం అంతా భయపడిపోతా, సభవారి పక్కన రోడ్డు మీద నడిచికెళ్తుంటే కూర్చున్నోడు కూడా లేవడం పైకి ఏమి అసలు వాస్తవంగా సభవారి అనేటువంటి వ్యక్తికి వాళ్ళు 2 పార్లమెంట్ సభ్యుడు అంటే రాజశేఖర రెడ్డి గారి దయవల్ల అయ్యాడు। సో ఎవరు వల్ల అయ్యారో ఎవరేంటయ్యారో అనేటువంటిది అది వారి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకి వదిలేస్తున్నాం। ఈరోజు విశాఖపట్నం మేయర్ అయ్యాడంటే ఎవరి వల్ల అయిపోయాడు, ఆయన ఓట్లు వేసుకున్నాడంటే విశాఖపట్నం ప్రజలు ఓట్లేశారు, ఓట్లేసి దాన్ని ఆయన సొంత ఆస్తుల నిర్మాణం చేపట్టుకోవడానికి, ఇటువంటి ప్రభుత్వ భూములను లాగేసుకోవడానికి, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడానికి ఉపయోగించుకున్నాడు। సో ఇవన్నీ కూడా ఏది ఏం చేసినా సరే ప్రభుత్వ పరంగా మా చట్టరీత్యా తీసుకోవాల్సినటువంటి మా చర్యలు మేము తీసుకుంటాం। దానికి ప్రభుత్వాన్ని దూషించేటువంటి కార్యక్రమం, నోటుకొచ్చినటువంటిది మాట్లాడడం, అసభ్య పదజాలం మాట్లాడడం అనేటువంటిది ఉపేక్షించేటువంటి ప్రసక్తే లేదు। దాన్ని ఎక్కడ కూడా మేము ఎంకరేజ్ చేయం, తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం, దాన్ని ప్రజలు కూడా ఎక్కడ కూడా ఆశించేటువంటి పరిస్థితులు లేరు।